Hi Mega. Hi Srikant, how are excited you? Excited kada? Chala excited, yeah. 75-80 days, dagger dagger US lo you yeah. worked. Yeah. Your experience in LA, yeah? Tell us more about it. LA like, LA was shot for that train fight and few other scenes we shot there. And I think you also shot the night time, actually. I came later. Yeah. Barring Mundu, you saw the extreme cold. Extreme cold. It was like -4-5 and we didn't know that it was a cold place. తెలుసు కానీ అంత అనుకోలేదు. సో నోబడి హ్యాడ్ లైక్ ప్రాపర్ జాకెట్స్ లేకుండే నాకు అందరం మొత్తం అందరం అలా వెళ్ళిపోయాం. అందరూ షాక్ ఇలాగా ఏంటి బాబు సో చలేంటి అది ఇది అని. సో మాకంటే ఎక్కువ అట్లీస్ట్ ద క్రూ దే సఫర్డ్ అలాట్. అట్లీస్ట్ షూటింగ్ మాకు వ్యాటిల్ ఈవినింగ్ మాకుండే లేటర్ ఇన్ ద నైట్స్ యూ ఆల్ షాట్ నైట్స్ డే టైమ్ అట్లీస్ట్ ఓకే కొంచెం ఇంట్రెస్ట్ తప్పుడు అది అను పెద్ద సైడ్ బాబు టీ షర్ట్ ఇచ్చేసి అది థిన్ టీ షర్ట్ ఇచ్చేసి బయట పెట్టేసి అండ్ హెయిల్ స్టామ్ ఉండే హెయిల్ స్టామ్ ఎగ్జాక్ట్లీ స్నో ఫాల్ వణికిపోతుంది అక్కడ. ఆయన వచ్చి సీరియస్గా ఎక్స్ప్రెషన్ ఏమంటున్నాడు అసలు నోటల్లో అసలు మాటలు రావటం లేదు ఒరిగిపోతున్నావు. బట్ ఇన్స్పైర్ ఆఫ్ దట్ మీరు సాంగ్ చేశారు యూ డిడ్ దట్ ఫైట్ సీక్వెన్సెస్ ఆల్సో అక్కడ అండ్ మొత్తం అంటే దానికంటే లైఫ్లో ఐ నెవర్ విట్నెస్డ్ స్నోఫాల్ అంటే నేను ఐ విట్నెస్ అంటే స్నో వెళ్ళాను కానీ నెవర్ విట్నెస్ స్నోఫాల్. ఒక రోజు అక్కడ ఇట్ వాస్ స్నోయింగ్ ఐ వాస్ సో ఎక్సైటెడ్ వెళ్ళి ఫోటోలు వీడియోలు ప్లస్ పిచ్చి చలి ఉంది అయినా వెళ్ళిపోయి మొత్తం చిరిపిల్లలాగా అన్ని వీడియోలు తీసుకున్నాను. యాక్చువల్లీ ఆ పోర్షన్స్ చాలా బాగుండే అందరూ ఆలోచిస్తుంటారు ఎల్లి అంటే ఏంటని. ఆ ట్రైలర్లో వచ్చిన పోర్షన్స్ ఉన్నాయి కదా ఎస్పెషల్లీ ఈ ఇంట్రొడక్షన్ విండో నుంచి బయటికి అది హారిజాంటల్గా వచ్చేసి స్టాండింగ్ ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంట్రొడక్షన్స్ కూడా హ్యాడ్. ఆ టీజర్లో ఒక పెద్ద ఒక హైప్ ఉండే అండ్ మణి శర్మ గారి ఆర్ఆర్లో దట్ పెప్డ్ అప్ యాక్చువల్లీ కరెక్ట్. ఈ కథ ఫస్ట్ మీరు విన్నప్పుడు హౌ డిడ్ యూ లైక్ ద స్టోరీ అండ్ వాట్ డిడ్ యూ అండ్ హను టాక్ మీ ఇద్దరు ఏం ఆడుకున్నారు టు డూ దిస్ క్యారెక్టర్ మీరు? యాక్చువల్లీ నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండే. ఫస్ట్ హను సైడ్ నుంచి మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఐ సైడ్ నో ఐ డెంట్ ఈవెన్ హియర్ టు స్క్రిప్ట్ అండ్ ఎనీథింగ్ ఐ సైడ్ నో అండ్ దెన్ హను కేమ్ ఆన్ టు లైన్ డైరెక్ట్లీ అండ్ హను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసినామంటే ఐ వాస్ వెరీ కిక్డ్. దెన్ ఐ సైడ్ ఐ వాంటెడ్ టు కమ్ బ్యాక్ బికాజ్ సమ్టైమ్స్ వచ్చి డూయింగ్ ఎ సపోర్టివ్ రోల్స్ మనకు ఒక సాటిస్ఫాక్షన్ లేకపోతే చేయడం అర్థం ఉండదు. ఈ స్క్రిప్ట్లో ఆ సాటిస్ఫాక్షన్ వచ్చింది. నరేట్ చేసేటప్పుడు ఐ వాస్ రియలీ కిక్డ్. ఏంటంటే ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ స్టోరీ కరెక్ట్. అదంత చక్కగా వచ్చి సింప్లిఫై చేసి మేడ్ ఇట్ అ వెరీ కమర్షియల్ ఆస్పెక్ట్. ఇట్స్ లైక్ వాచింగ్ ఒక హాలీవుడ్ ఐ మీన్ జనరల్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ చూస్తాం కదా ఆ నరేషన్ వచ్చి సింప్లిఫైడ్ మన తెలుగు జానర్లో ఇచ్చారు లాంగ్వేజ్ బేస్లో ఇచ్చారు అండ్ ఐ ఫెల్ట్ రియలీ కిక్డ్. అండ్ నెక్స్ట్ నాకు హను వెన్ ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన వెంటనే షోడ్ మీ ఫుటేజ్ మీ లుక్ చూపించారు ఫస్ట్ గడ్డం లుక్. ఐ వాజ్ లైక్ సో కిక్డ్ బికాజ్ ఎప్పుడు మిమ్మల్ని అలా చూడలేదు. ఐ హావ్ సీన్ యు యాజ్ ఎ క్లీన్ షేవర్ అండ్ యు ఆర్ మోర్ ఆఫ్ ఎ చాక్లెట్ బాయ్ అండ్ ఈవెన్ ద ప్రీవియస్ ఫిల్మ్ ఆ కూడా యు ఆర్ లిటరల్లీ లవ్ బాయ్ అండ్ సీయింగ్ యూ రగ్గెడ్ ఇట్ యాక్చువల్లీ కిక్డ్. ఐ ఫెల్ట్ అర్జున్ గారు ఇస్ ఆల్సో దేర్ సో నాజర్ గారు ఉన్నారు. ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ అ వెరీ గుడ్ ప్రాజెక్ట్ అండ్ థ్యాంక్ ది ప్రొడ్యూసర్స్ ఆల్సో. ఐ థింక్ ఇట్ వాస్ గోపి గారు అండ్ అనిల్ గారు హూ థాట్ అబౌట్ ఇట్ అండ్ యువరాజ్ ఓన్లీ గేమ్ ఐ యునో ఫోటోగ్రాఫ్స్ టు హను అండ్ మేడ్ హిమ్ రియలైజ్ ఇట్ విల్ యాక్చువల్లీ బ్యాలెన్స్. ఆ రీజన్ ఏంటని అది స్టోరీ. సో ఇట్ ఫెల్ ఇన్ ప్లేస్ అండ్ రియలీ సాటిస్ఫైడ్. డబ్బింగ్ చేసేటప్పుడు వాయిస్ ఇచ్చేటప్పుడు ఐ ఫెల్ట్ రియలీ సాటిస్ఫైడ్ అండ్ హను డజన్ కాంప్రమైజ్ తెలుసు కదా అమ్మా. అసలు డబ్బింగ్ చేసి బయటకు వెళ్తుంటే శ్రీరామ్ శ్రీరామ్ ఒకసారి లోపల రావు ఇంకొకసారి అది చేద్దాం నేను అనుకున్నాను. నాకే ఇలా ఉందంటే నితిన్ డబ్ చేసేటప్పుడు అనుకున్నాను బికాస్ సో మచ్ ఆఫ్ వర్క్ ట్రూ యు హావ్ డన్ అండర్ ప్లే చేశారు యు హావ్ డన్ సచ్ సటిల్ యాక్టింగ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఐ మీన్ గ్రాడ్యుయేటింగ్ లెవెల్ కదా. యూ షుడ్ టాక్ అబౌట్ ఇట్ హౌ డూ యూ ఫీల్ విచ్ ఇస్ ద మోస్ట్ క్రూషియల్ సీన్స్? క్రూషియల్ సీన్స్ నాకంటే అంటే పాస్ట్ 1 ఇయర్ ఐ బిన్ లైక్ ట్రావెలింగ్ విత్ను. సో ప్రతి సీన్ నాకు బాగా తెలుసు. స్టిల్ ఈ కథ మేమంటే ఎంత కాంప్లెక్స్ అంటే లైక్ అట్లీస్ట్ ఒక 10 టైమ్స్ వింటే ఆర్టిస్ట్కి క్లియర్ ఎక్కుతుంది క్లియర్ మైండ్లోకి ఇట్లా. సో నేను తను ఆస్కిమ్ నాకు సీన్ మళ్ళీ చెప్పు అని. సో క్యారెక్టర్లకు వెళ్ళాలంటే ఈ సినిమా అంత ఐ లవ్ దస్ మూవ్ సో మచ్ దట్ ఐ వాంటెడ్ టు గెట్ ఇంట్రెస్ట్ ఇన్ ద క్యారెక్టర్. సో బట్ హను మేడ్ వెరీ ఈజీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అసలు దేనికి ఒప్పుకోడు చిన్న చిన్న హ్యాండ్ ఫింగర్ వచ్చిన కూడా లేదు మళ్ళీ అంటాడు. సో హను ఐ థింక్ హెల్ప్ మీ అ లాట్ ఇన్ దిస్ ప్రాసెస్ అండ్ ఐ థింక్ నాకు వచ్చి మన కాంబినేషన్లో వచ్చి ఎలీలో ఆ రూమ్లో యాక్చువల్లీ వాజ్ నాకేంటంటే మీ పర్ఫార్మెన్స్ చూసేటప్పుడు ఐ యాక్చువల్లీ ఫెల్ట్ నర్వస్ ఫర్ ఫస్ట్ టైం వెరీ ఆనెస్ట్లీ బికాస్ అప్పటికి మీరు ఆ క్యారెక్టర్ దీపారు. రైట్ 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 ఐ వాజ్ జస్ట్ గెటింగ్ ఇన్. సో నాకు ఒక కరెక్ట్ ఒక
అన్స్టేబుల్ ఫీలింగ్ ఉండే నాకు. కరెక్ట్ కరెక్ట్. సో ఐ ఫెల్ట్ రియలీ కంఫర్టెడ్ ఆఫ్టర్ సీయింగ్ యువర్ పర్ఫార్మెన్స్ వెరీ వెరీ సటిల్ అండ్ ఐ థింక్ నాకు ప్రీ క్లైమాక్స్లో యువర్ పర్ఫార్మెన్స్ వాస్ ఎక్స్ట్రాడినరీ. బ్యూటిఫుల్ మేఘా అండ్ యూఆర్ ప్రిటీ ఎక్సైటెడ్. యువర్ ఫస్ట్ తెలుగు ఫిల్మ్ కదా. మై ఫస్ట్ రిలీజ్ ఆల్సో. సో లయ్యా లేకపోతే నిజం చెప్పబోతున్నా? యు గోనా టెల్ ద ట్రూత్ ఆర్ లై? ఐ డోంట్ నో, డిపెండ్స్. టీజర్లో వాట్ ఇస్ ద పోర్షన్ యూ లైక్ ఆఫ్ యువర్స్? ఫర్ మీ ఇన్ ట్రైలర్ ఐ డోంట్ ఫర్ మీ మై ఫేవరెట్ ఇస్ బొంబాట్. బొంబాట్, దట్స్ యువర్ ఫేవరెట్ and you really enjoyed. Yeah. Raju Master was the choreographer. Yeah. What is the experience with Raju Master? Both are very close friends. Yeah, both are close buddies. In the beginning it was like scary because he's Raju Sundaram Master, but yeah, we got along fine. Towards the end we were like friends only. Correct. అసలు మాస్టర్ సెట్ లోకి వస్తున్నాడు కార్ దిగడగానే ఇంక ఎక్కడ స్టార్ట్ చేసాడు. అంత భయం ఉందా? చాలా చాలా భయం. Why is that so? Because Hanu scared me in the beginning. Hanu was like, Master, you shout, you better do. Hanu told me this, so I was like, oh, okay, fine. So I got like really scared.